కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఇటీవల ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలన లేదంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె చేసిన ఆరోపణలపై మనతో మాట్లాడేందుకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు. సార్, చెప్పండి సార్, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూస్తారు సార్ మీరు? ఇప్పటి వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఫలాలు అందుతున్నాయి కాబట్టి మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ ధీమాగా చెప్పగలుగుతున్నాం. మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి అని మాకు ఆ నమ్మకం కూడా ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకుని షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జస్ట్ 4 రోజుల కిందట బాధ్యతలు తీసుకొని వచ్చారు. మంచిదే. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ప్రజలు అంత త్వరగా మర్చిపోతారని నేను ఆ రోజు రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా బజార్ను బడి పరిస్థితి తీసుకొచ్చి 2014లో రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టకుండా ఇంతవరకు ప్రత్యేక హోదా రాకుండా చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు చట్టంలో పెట్టుంటే అది ఈరోజు అమలై ఉండేది, బిల్లులో పొందుపరచుంటే. అటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బాధ్యతలు తీసుకొని మా ప్రభుత్వంపై నిందలు ఆరోపణలు చేసే కార్యక్రమం చేసే ముందు మీరు ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా సంక్షేమం కార్యక్రమాలు చేశాడు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మేము అధికారంలోకి వచ్చినాక 2019 నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అవన్నీ చూసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అట్లా కాకుండా మీరు 4.5 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాల 8 నెలల పాటు సరే పార్టీ పెట్టారు, అక్కడ పోరాటం చేశారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైనాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, రావచ్చు. బట్ మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవినీతి కోపంలో మునిగిపోయిన పార్టీయో దాని పరిణామాల వల్ల 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత 2009 అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయినాక కేంద్రంలో 2వ సారి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ముఖ్యంగా మరీ ముఖ్యంగా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అనేది ప్రజలు చూశారు. ఆ తర్వాత 2019 కూడా రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు అవి రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ 2 అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు. అది ఎవరి నాయకత్వం అన్నా కానీ అక్కడ ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీయే కదా. వాళ్ళు చేసిన ద్రోహాలే కదా రాష్ట్రానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ పెద్ద దాని గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం. మనకు ప్రధాన శత్రువులు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఉన్నాయి లేనియి అన్నీ ప్రచారం చేసి కుట్రలు చేసి మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో తొత్తుగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళే మా ప్రధాన శత్రువులు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో పెద్ద
ఇది ఉండే మీరు లోకడ కూడా మనం చూసాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీని అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు క్షమించే ఈ పరిస్థితి అయితే ఉండదు వాళ్ళు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి. సార్ బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క అయ్యిందంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది సార్, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటారు? అరే ఇప్పుడు కొత్తగా కుమ్మక్క అయ్యేది, ఇప్పుడు కొత్తగా ఇదయ్యేది అని ఎలక్షన్ టైంకి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎలక్షన్లో ప్రజలను మొప్పెట్టాలని కదా. 2014 నుంచి అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మేము బీజేపీతో అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినాక పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా కోసం కానివ్వండి, విభజన అంశాల కోసం వివిధ సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానివ్వండి, ప్రధాన అంశాలు ఇవే అడుగుతుంటారు. వివిధ కారణాల వల్ల వాళ్ళు ఎప్పుడు దాన్ని అమలు చేసే పరిస్థితి రాకపోయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం కాబట్టి అంశాల వారీగా వాళ్ళకి మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఏ రోజు మేము వాళ్ళతో పొత్తులు పెట్టుకోను, కానీ ఏ రోజు ఎక్కడన్నా దాఖలాలు చూపించండి. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 డైరెక్ట్గా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళా 2019 వాళ్ళని పొత్తు ఇచ్చేసుకొని మళ్ళా తిట్టే కార్యక్రమం చేశాడు. అటువంటి పని మా పార్టీ ఎప్పుడూ చేయదు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎవ్వరితో పొత్తు ఉండదు చంద్రబాబు నాయుడు గారిలాగా. మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు కూడా చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సార్ 3 రాజధానులు అన్నారు, 1 రాజధాని కూడా నిర్మించలేకపోయారంటూ కూడా మాట్లాడారు సార్. ఎస్, 3 రాజధానులు అన్నాం. దానికి ప్రధాన కారణం 3 ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి. ఎక్కడ ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు వచ్చిన సమస్యలు మళ్ళా ఫ్యూచర్లో రాకూడదు అనే ఆలోచనతో అనుకున్నాం, బట్ న్యాయపరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అట్లా అని చంద్రబాబు నాయుడు గారిలాగా రాజధాని నిర్మాణం చేయకుండా టెంపరీ షెడ్యూల్ నిర్మాణం చేసి రాజధాని నిర్మాణం చేయడానికి 100,00,000 కావాలి అని చెప్పి 30,000 ఎకరాలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కార్యక్రమం మేము చేయలేం. ఎందుకంటే మా ప్రాధాన్యత ఆ రోజు చెప్పాం, రాజధాని నిర్మాణం మా ప్రాధాన్యత కాదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం వాళ్ళు చేసిన ప్లాన్స్ ప్రకారం, వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ ప్రకారం 100,00,000 పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి అంత ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆ స్తోమత మనకు లేదు. కాబట్టి ఎందుకంటే మా ప్రభుత్వానికి ప్రాధాన్యత సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. 3 ప్రాంతాల్లో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేదానికి వేరే కార్యక్రమాలు, మా పథకాలన్నీ అమలు చేయాలి. కాబట్టి మా ప్రాధాన్యత అది కాదని కూడా ముందే చెప్పడం జరిగింది. అందుకనే అన్ని విధాల అభివృద్ధి, తాడేపల్లి లాంటి అమరావతి దగ్గర ఉన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేశారో అక్కడ మళ్ళా ఇంతవరకు రాజధాని నిర్మాణానికి అమరావతి అన్ని నేను ఫౌండేషన్ స్టోన్ ఇచ్చి కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో. అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు మనం రాజధాని నిర్మాణం చేయలేము, ఎందుకంటే అంత నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం, మనం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కాబట్టి వాటితో పాటు ఈ చేయాలంటే కష్టమని అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖ నగరానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మార్చుకుందామని ఆలోచన చేసాము. ఆ విధంగా చర్యలు కూడా మొదలుపెట్టాము. కానీ వాటికి కూడా దురదృశ్యవశాత్తు స్వార్థ ప్రయోజనాలతో చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన తొత్తుగా ఉండే పార్టీలు అడ్డంకులు వేస్తున్నాయి. బట్ త్వరలోనే అడ్డంకులను అధిగమిస్తాం. తప్పకుండా విశాఖపట్నానికి ఎటువంటి ప్రత్యేక రాజధాని నిర్మాణం చేయకుండానే అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో కార్యకలాపాలు మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తాం. సార్, చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడతారనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో వినిపిస్తుంది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? అది ముమ్మాటికి వాస్తవమే. ఆయన సొంత ఎన్టీఆర్ కుటుంబానికి చిచ్చు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా. ఆయన పదవిని కాపాడుకోవటం కోసం కానీ, పదవి లాక్కోవటానికి కోసం కానీ ఆ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా వాడుకున్నాడు, ఆ తర్వాత పదవిలోకి వచ్చిన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా పక్కకి నెట్టాడు అనేవి మనం అన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఇదే అదే కార్యక్రమం మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నాడు.
షణ్ముగం గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి, అవన్నీ కూడా వెనకుండి కుట్రలో కుతంత్రాలు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడు. అయినా పర్లేదు, ఆయన నైజం అది, ప్రజలకి తెలుసు. మనం పారదర్శకతో ఉంటాం, ఏదైనా చెప్పింది చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే నమ్ముతారు. ఎందుకంటే ఒకటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు ఆయనకి క్రెడిబిలిటీ లేదు, చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ప్రజలు నమ్మరు. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మాట చెప్తే చేస్తాడు, విలువలు కట్టుబడి ఉంటాడు అనే నమ్మకం ఉంది. ఎందుకంటే చేసి చూపించాం కాబట్టి, దాన్నే ఆధారంగా చేసుకొని మేము ముందుకు పోతాం. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఇప్పటికీ కూడా ప్రజలకి గుర్తుందని, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చట్టంలో పెట్టకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాష్ట్రంలో విశ్వసించే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారంటున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.